భారతదేశంలో ఇటీవల కాలంలో డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్లు పెరగడంలో యూపీఐ కీలక పాత్ర పోషిస్తుంది వివిధ యూపీఐ యాప్స్ ఎక్కువ ప్రజాదరణ పొందినా ఫోన్పేను మాత్రం చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు పేమెంట్స్ సింపుల్గా అవ్వడంతో పాటు వివిధ వ్యాపారులు కూడా ఫోన్పే పేమెంట్లు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తూ ఉండడంతో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్పే కీలక పాత్ర పోషిస్తుంది పెరుగుతున్న పోటీ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఫోన్పే కూడా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకుని వస్తుంది ఫోన్పే ఇటీవల తన యాప్లో క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐను ప్రారంభించినట్లు ప్రకటించింది ఈ ఫీచర్ ద్వారా వారి బ్యాంకుల నుంచి క్రెడిట్ లైన్లను పొందే వినియోగదారులు ఇప్పుడు ఈ క్రెడిట్ లైన్లను ఫోన్పేలో యూపీఐకు లింక్ చేయవచ్చు తద్వారా వ్యాపారుల చెల్లింపులను సజావుగా చేయవచ్చని తెలిపింది ఈ నేపథ్యంలో ఫోన్పే తీసుకొచ్చిన తాజా ఫీచర్ గురించి వివరాలను తెలుసుకుందాం ఫోన్ పే క్రెడిట్ లైన్ ఫీచర్ వినియోగదారులను మిలియన్ల కొద్ది వ్యాపారులలో సులభంగా కొనుగోలు చేయడానికి వారి నెలవారీ ఖర్చులను మెరుగ్గా నిర్వహించడంలో సహాయపడే స్వల్పకాలిక క్రెడిట్ సౌలభ్యాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల యూపీఐకు సంబంధించిన పరిధిని విస్తరించిన తర్వాత క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అని పిలిచే ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్లను చేర్చడం ద్వారా వినియోగదారులు బ్యాంకుల ద్వారా క్రెడిట్ లైన్లను పొందేందుకు వారి యూపీఐ యాప్ల ద్వారా వీటిని ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తుంది ఇది క్రెడిట్ లైన్లను ఉపయోగించుకునే వ్యాపారుల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది వినియోగదారులతో పాటు ఫోన్పే పేమెంట్ గేట్వేలోని వ్యాపారులు కూడా తమ కస్టమర్లకు చెకౌట్ సమయంలో అదనపు చెల్లింపు ఎంపికను అందించడానికి ఈ ఎంపిక అనుమతిస్తుంది అయితే ఈ ఆఫర్ను ఎనేబుల్ చేయడానికి చెల్లింపు ఎంపికగా యూపీఐపై క్రెడిట్ లైన్ని జోడించడానికి వ్యాపారులు ఫోన్పే పీజీతో ఏకీకృతం కావాలని నిపుణులు చెబుతున్నారు క్రెడిట్ లైన్ అనేది బ్యాంక్ మీకు అవసరమైన మేరకు రుణం తీసుకోవడానికి అనుమతించే మొత్తం సొమ్ము అలాగే ఈ సర్వీసు మీరు ఎంత సొమ్ము వాడుకుంటారో అంతా దానికే వడ్డీను చెల్లించాలి